ఎందుకు తాత ఆ పేరు వినగానే భయపడుతున్నారు? ఇప్పటిదాకా ఆ ప్రదేశానికి వెళ్ళి తిరిగి వచ్చినట్టు చరిత్రలోనే లేదు. ఎవరు వెళ్ళలేదా? ఒక్కడు మాత్రమే వెళ్ళాడు. నేను విన్నా కానీ అతడు ముందుకు వెళ్ళలేకపోయినాడు కదా. అందరికీ తెలిసింది అక్కడి దాకే, కానీ అతని ప్రయాణం అప్పుడే మొదలైంది. అసలు అక్కడి ఏముంది తాత? ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా వీటి మీద ఇంకా యావచ్చావలేదా? అలాంటి ప్రదేశానికి ఒక్కడే వెళ్ళాడా? వెళ్ళింది ఒక్కడే, కానీ ఎవరు తాత అతను?